అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎండాకాలం అంబలు తాగుదామనే ఉద్దేశంతో మాకున్న చేనులో ఎకరం వరకు అయితే జొన్న సాగైతే చేస్తున్నా అయితే ఇన్ని రోజుల వరకు ప్రశాంతంగా ఉన్న ఇప్పుడు మన జొన్న సేన అనేది పాలకాంకి నుండి గింజ ఏర్పడే దశలో ఉన్నది దీని ద్వారా ఏమవుతుందంటే చాలా వరకు పిట్టలు అయితే ఈ పిట్టలు అదేవిధంగా చిలుకలు వచ్చి పంట పైన దాడి చేయడం అయితే అవుతుంది అయితే వీటి రక్షణ కోసం నేను పొద్దున ఆరున్నర నుండి సాయంత్రం పాదక్క ఆరింటి వరకు ఈ చేన్లోనే ఉండి ఈ అయితే వీటి నుండి అయితే రక్షించుకోవడం అయితే అవుతుంది అయితే ఈ పిట్టలు ఈ ఎండ లేదు వీటికి నీడ లేదు మనకు పొద్దలు అయితే అత్తానాయి చాలా ఇబ్బంది అయితే పెడతానాయి అని చెప్పచ్చు అయితే ఈ మూల నుండి కొడితే ఆ మూలకు ఆ మూల నుండి కొడితే ఈ మూలకు ఇట్లయితే ఇబ్బంది పెడతానే అంత రామగోష అవుతుంది ప్రతి సంవత్సరం ఈ అంబలి అంబలి తాగడం కోసం జొన్నలు కొనుగోలు చేసుకొని తాగేది కానీ కొత్తగా ప్రయత్నం చేద్దామని ఈ సాగ ఈ జొన్న సాగైతే చేసినా కానీ ఇంత ఇబ్బంది అవుతుంది అని అనుకోలేదు ప్రతి రైతు కూడా ఇంత కష్టపడతాడని ఇప్పుడు అర్థమవుతుంది అయితే అంబలు తాగుడేమో కానీ ఈ పిట్టలు అయితే పట్టపగలే చుక్కలు అయితే చూస్తాయి అయితే వీటిని బెదిరించడం కోసం ఒక చిన్న ప్రయత్నం అయితే చేసిన అది సక్సెస్ఫుల్గా ఇప్పటి కంటిన్యూ అవుతుంది దాన్ని కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా చూద్దాం ఇప్పుడు ఇక అయితే చిన్న పందిరి అయితే వేసుకున్న ఇది మనకు ఎండలైతే బాగా కొడతానా అందుకే మన మనకు నీడ కోసం అయితే ఈ చిన్న పందిరిని అయితే ఏర్పాటు చేసిన ఈ పందిరి పైనుండే మొత్తం ఆపరేటింగ్ చేస్తున్న అన్నట్టు అంటే పిట్టలు రాకుండా ఈ పందిరి పైనుండే చిన్న ప్రయత్నం అయితే చేసిన అది ఇప్పుడు కొనసాగుతుంది ఇప్పుడు దాన్ని చూద్దాం మెల్లగా దీన్ని ఎక్కు ఎక్కుదాం అన్నట్టు దీనికి నిచ్చం లేదు ఈ గుంజ ఫోంటనే కాలే కొంచెం జాగ్రత్తగా ఒకవైపు కెమెరా ఒకవైపు పట్టుకోవడం కొంచెం నెమ్మదిగా ఇదే పందిరి కొంచెం బ్యాక్ కెమెరా పెడతానా ఎందుకంటే వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఇదే మన జొన్నసేను పావక్రమ వరకు ముందుగా అయితే ఇగో ఇక్కడ కనబడుతుంది కదా ఈ తాడు ఈ తాడు సాయంతో అటు చివరన ఒక కర్ర అంటే మన జొన్నసేను కంటే ఎత్తైన కర్రను తీసుకున్న ఈ తాడు ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్న అయితే ఇది మనకు అటు అటువైపు చాలా వరకు మన పక్షులు రా వచ్చేటి అయితే అటు వచ్చేసి మనకు చిన్న మనకు వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఆ వాటర్ బాటిల్ సాయంతో అందులో చిన్న చిన్న బండలు వేసుకొని ఒక మూడు డబ్బలు అయితే అటు అయితే కట్టుకోవడం అయితే జరిగింది అయితే మనకు ఈ డబ్బలు అందుబాటులో లేనప్పుడు మనం వాడిపారేసిన ఫెర్టిలైజర్కి సంబంధించిన మందుల డబ్బలు ఉంటాయి కదా ఆ డబ్బులను ఆ డబ్బాలను కూడా మనం వాడుకోవచ్చు అదేవిధంగా పీపరేకులు మనకు అందుబాటులో ఉంటే పీపరేకులను కూడా మనం అయితే వాడుకోవచ్చు అయితే మనకు పిట్టలు వచ్చినప్పుడు ఇలా లాగి ఇలా వదిలేస్తే మనకు ఆ శబ్దానికైతే పిట్టలు అనేటివి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే నేను చేను చుట్టూ మొత్తం ఈ పావు చుట్టూ అయితే ఐదు తాళ్ళను అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్న ఇక ఇక్కడ వచ్చేసి మన మెయిన్ జంక్షన్ అన్నట్టు ఈ మూడు అదేవిధంగా ఈ ఏరియా కవర్ చేయడానికి ఇక్కడ రెండు ఉన్నాయి ఈ రెండు అనేటివి ఈ ఏరియాకు కవర్ చేస్తాయి ఇక్కడ నుండి మనకు ఈ ఏరియాకు పెట్టలు వచ్చినప్పుడు మనం దీన్ని ఇలా లాగి ఇలా వదిలేస్తే ఆ విధంగా అయితే శబ్దానికి ఆ ఏరియాలో వచ్చిన పక్షులు ఎగిరిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే పంటను అయితే రక్షించుకుంటున్నా అయితే ఇది మనము తాళ్ళతోటి కానీ లేకుంటే మనకు అందుబాటులో ఉన్న ఈ తీగలు ఉంటాయి కదా చిన్న చిన్న సన్నం తీగలు ఆ తీగలతోటి కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే వచ్చేసి చీరని దించేసి అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నా ఇక్కడ చూడవచ్చు మీరు ఈ వాటర్ బాటిల్ ఇందులో చిన్న చిన్న బండలేసి ఈ విధంగా అయితే కట్టడం అయితే జరుగుతుంది మనకు ఇట్లా లాగి వదిలేసినప్పుడు ఇట్లా సౌండ్ అనేది అత్తది వచ్చిన తర్వాత ఈ శబ్దానికైతే ఈ పస్తు అనేటివి ఎగిరిపోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు మనం ఎండకు ఉండడం కొంచెం ఎండ బాగా తీవ్ర తీవ్రంగా ఉంది అందుకే మనకు ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్న మనకు వీలైనప్పుడు అంటే మనకు ఈ పక్షుల శబ్దాలు వచ్చినప్పుడు మనము ఒకసారి దీనిపైన ఎక్కి వీటినైతే లాగడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ పంట అయితే రక్షించుకోవడం అయితే జరుగుతుంది